ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం జడ్జెస్ 11th చాప్టర్ మనం చూస్తున్నాం చూడండి. ఆదువాడైన ఎఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు ఎఫ్తాను కనెను, గిలాదు ఎఫ్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. ఎఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము ఎఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఇశ్రాయేలు బాధపడుతూ వారు ప్రవర్తన చెడిపోయి విసర్జించి దేవుని సేవను మానేసి మోయాబీలు, అమోనీయులు, ఫిలిస్తీల దేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు దేవుని కోపాగ్నికి వాళ్ళు ఏమైపోయారు? గురైపోయారు. ఆ రోజు దేవతలు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా దేవుని స్థానాన్ని ఏదైతే ఆక్రమిస్తుందో అది నీ జీవితంలో ఏంటో తెలుసా? ఒక దేవత వీళ్ళు ఇలా చేసినప్పుడు దేవుని ఉగ్రత కోపాగ్ని వచ్చి 18 సంవత్సరాలు అన్య దేశపు రాజులకు అప్పచెప్పేస్తే వాళ్ళు మళ్ళీ మనసు తిప్పుకుని దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఎవరిని లేవనెత్తాడో తెలుసా? ఎఫ్తాను లేవనెత్తాడు. మరి ఈ ఎఫ్తాను యొక్క పరిస్థితి చూస్తే కొంతకాలం అయిన తర్వాత అంట 4వ వచనం, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి ఎఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని ఎఫ్తాతో చెప్పిరి. అందుకు ఎఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఈ అమ్మోనీయులు వచ్చి మరి యుద్ధం చేస్తున్నప్పుడు మళ్ళీ ఏం చేశారు తెలుసా? ఎందుకంటే ఎఫ్తా పరాక్రమం గల ఎవరైనా బలాఢ్యుడిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు అనుకున్నారు ఎఫ్తా వల్లే మనకు విడుదల కలుగుద్ది, మనతో యుద్ధం చేయడానికి ఎవరు నిలబడేవాళ్ళు లేరు కాబట్టి ఎఫ్తాను పిలుచుకొద్దాం అని టోబు దేశానికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను మీకు అవసరానికి వచ్చినప్పుడు నన్ను తరివేశారు, ఇప్పుడైతే నన్ను పట్టించుకోవడానికి వచ్చారు, నేను మీకు సహాయం చేయాలన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదవని ఎఫ్తాతో అనిరి. అందుకు ఎఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్ష్యముగా ఉండునుగాకని ఎఫ్తాతో అనిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి చూడండి, ఈ యొక్క శత్రువు మీద జయం పొందటానికి ఇశ్రాయేల్ మళ్ళీ జయం పొందటానికి ఏం చేశారో తెలుసా? ఈ ఎఫ్తా దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు వచ్చావంటే బాగుంటుంది, నిన్నే మేము న్యాయాధిపతిగా ఉంచుతాం, మా మీద నువ్వే అధికారిగా ఉంటావు, నువ్వు రావాలి, మా పక్షాన నిలబడాలి, యుద్ధం చేయాలని చెప్పి ఎఫ్తాను అడగటం ప్రారంభించారు. మన ఇద్దరి మధ్య కూడా దేవుడే సాక్ష్యం చెప్పినప్పుడు ఎఫ్తా చేసిన పని చూడండి 11. కాబట్టి ఎఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకొనిరి. అప్పుడు ఎఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చి అడిగినప్పటికి కూడా ఎఫ్తాలో ఉన్న మొదటి గుణం, మంచి గుణం ఏంటంటే శత్రువు మీద మనకు జయము రావాలి అంటే మొదటిగా ఎఫ్తా చేసిన పని మనం ఏం చేయాలో తెలుసా? చెయ్యాలి. ఎఫ్తా చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఆ చివర యెహోవా సన్నిధి తన సంగతి అంతా ఏం చేశాడంట? వినిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దీని అర్థం ఏంటంటే ప్రార్థన చెయ్యాలి. ఒక విషయంలో మనం జయం పొందాలి అంటే మన సంగతి అంతా ఎవరికి వివరించాలి? మనుషులకి వివరిస్తే మనకు జవాబు వస్తుందా? మనుషులకి వివరిస్తే మన పరిస్థితులు మారుస్తారా? మనుషులకి వివరిస్తే మన కుటుంబాలు కడతారా? ఎవరు కూడా కట్టరు. వీళ్ళకొచ్చిన ఈ శ్రమలో
వీళ్ళకొచ్చిన ఈ కష్టంలో వీళ్ళకొచ్చిన ఈ యొక్క శత్రువుల చేత అనగద్రొక్కి పడుతూ ఉంటే వాళ్ళు యెఫ్తాని దేవుడు లేవనెత్తాడు. ఆ యెఫ్తా ఎల్లి ఏం చేశాడో తెలుసా? అయ్యా వాళ్ళు జయించటం నా వల్ల కాదయ్యా, నువ్వు నాకు తోడుండాలన్నట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా ఎవరితో విన్నపించుకున్నాడంట? దేవునికే విన్నపించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు మీద జయం రావాలన్నా, ఆర్థిక పరిస్థితుల మీద జయం రావాలన్నా, కుటుంబంలో జయం రావాలన్నా ఎవరెవరికో చెప్పితే అది జయం రాదు. మనకి మనము చేయాల్సిన పని ఏంటో తెలుసా? యెఫ్తాలాగా మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిదీ విన్నపించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మనుషుల నమ్ముట కన్నా యెహోవాను, రాజుల నమ్ముట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. యెఫ్తా పరాక్రమ గల బలాజ్యుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండి? ఒకవేళ నీకు తెలివి ఉంది, మంచి జ్ఞానవంతుడివే, ఏది చూసినా నువ్వు పట్టేస్తావు, అయినా సరే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే మనం ఆధారపడాలి. ఆయన పరిస్థితులు ఎలా ట్యాకిల్ చేయాలో ఆయనకి తెలుసు, పరిస్థితులు ఎలా అధిగమించాలో ఆయనకి తెలుసు. గిద్యోన్ జీవితంలో మనం చూసాం, అసలు యుద్ధం చేయకుండానే బోర ద్వారా, దివిటి ద్వారా, కొండ ద్వారా చేయమిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోషాపాతుకైతే యుద్ధం లేకుండా వెళ్ళే లోపే అక్కడ ఏమైపోయిందో తెలుసా? వాళ్ళందరూ శవాలుగా పడిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా చేసిన పని మనం కూడా చేయాలి. నిజమే, అపవాది ఎప్పుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు, పిల్లల ద్వారా దాడి చేస్తూ ఉంటాడు, ఒకవేళ భర్త ద్వారా దాడి జరుగుతూ ఉంటుంది, కుటుంబాల ద్వారా దాడి జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా కుటుంబ వ్యవస్థ ఉండదు. నువ్వు ఎన్నో కలలు కంటావు, కానీ ఆ కలలు తగ్గట్టుగా కుటుంబం లేనప్పుడు ఆటోమేటిక్ నీకేమైపోతుంది తెలుసా? నీలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, కలవరం పెరిగిపోతూ ఉంటుంది. కలవరం నీ సొత్తు కాదు, కలవరం ఎవరిదో తెలుసా? ఎనిమిది టెరిటరీలో జరిగేదే కలవరం. నీకు కలవరం పడాల్సిన అవసరం లేదు. నీతో ఉన్న ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన నీ పక్షాన నిలబడి నీకు వ్యతిరేకంగా నిలబడి వారి జీవితాల్లో కలవరం పరిచే దేవుడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు, కలవరం లేని నిద్రపోతున్నాడు. యేసు ప్రభు వారు పడవ మీద వెళ్తున్నారు, తుఫాన్ వచ్చింది, కలవరం లేని నిద్రపోతున్నారు. మిగతా వాళ్ళందరూ కలవర పడతా ఉండి దేవుడు ఊరి అల్ప విశ్వాసులారా, మూర్ఖ తరవులారా, ఎంతకాలం మీతో నేను ఉంటానని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు మోకరించగానే కలవరం. నేను అంటాను ఇక్కడ యెఫ్తా దేవునికి చెప్పగానే ఎవడ కలవరం పుట్టుంటుంది? అప్పో అమ్మా, సరైన సోర్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు, సరైన పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాడు, సరైన దగ్గర కూర్చుంటున్నాడు. అమ్మా ఈయన కూర్చుంటే జయమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు మోకరించావా? జయం నీదే. నీ పరిస్థితుల కొరకు నువ్వు రోజు ఒక గంట ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా చేయడా? అన్నీ తెలుసు, కానీ శరీరం సహకరించదు, ఇంట్లో వాతావరణం సహకరించదు, అన్నీ సహకరిస్తే నిద్ర వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా లాగా మనం కూడా ఎవరికి వినిపించాలి? ఆ మాట చదవండి, యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. తన సంగతి అంత ఎవరికి వినిపించాడు? వేశ్య కుమారుడే. పుట్టుకు చూస్తే పరిస్థితి బాగోలేదు, బంధువులకి నచ్చలేదు, తోబుట్టువులకి నచ్చలేదు, అన్నదమ్ములకి నచ్చలేదు, తరిమేశారు. అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు ఉపయోగపడే బిడ్డగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు. దానికి కారణం ఏంటో తెలుసా? యెఫ్తా తన పరిస్థితులు ఎవరికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు, ఎవరికి చెప్పుకోవడం నేర్చుకున్నాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏమైనా బాగుందా? పైన వచ్చిన వాళ్ళనే రాశాడు. ఆయన యొక్క ఆ జీనాలజీ లేకపోతే పుట్టుకు చూస్తే ఆయన క్లియర్గా రాస్తుంది. అతడు వేశ్య కుమారుడు. ఆ మిగతా గిలాదుకు మిగతా పిల్లలందరూ పుడితే, మిగతా తన భార్యకు వేరే ఆమెకు పుడితే, వాళ్ళు వచ్చి ఇదిగో నువ్వు పరస్త్రీకి పుట్టిదానికి నీకు మాకు సంబంధం లేదని ఇంట్లోంచి తరివేశారు. ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు ఈరోజు పనికి వచ్చే స్థితిలో ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? యెఫ్తా చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో తన పరిస్థితి అంతా కూడా విన్నపించుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ కనబడతా ఉన్నాడు. యెబ్బేజు కూడా తన సహోదరులందరికంటే ఏమయ్యాడు తెలుసా? ఘనం పొంది. ఎందుకు పొందాడో తెలుసా? యెబ్బేజు ఎవరికి మొర పెట్టాడు? నా సరిహద్దులు విశాలపరచమని ఎవరికి చెప్పాడు? ఏ కిడు రాకుండా తప్పించమని ఎవరికి చెప్పాడు? నా చెయ్యి పట్టుకుని నడిపించమని ఎవరికి చెప్పాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకు చెప్పిన వాళ్ళు ఎవరూ చెడిపోరు. ప్రభువుకు చెప్పిన వాళ్ళని దేవుడు తలగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? కష్టం రాని నష్టం వస్తాయి. ఈ కష్టం పోయిందంటే ఇంకో కష్టం వస్తుంది. కష్టాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కష్టం ఉంటేనే నువ్వు బ్రతుకున్నట్టు అర్థం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కష్టాలు లేనిది ఎవరికి? చనిపోయిన వాళ్ళకే కష్టాలు ఉండవు. బ్రతుకున్నా ఉంటే ఏదో కష్టం ఉంటుంది కదా. నీ గ్రాఫ్ పైకి కిందకి వెళ్తానే ఉంటుంది. ఆ గ్రాఫ్ అలా లైన్ వీ అని వెళ్ళిపోయింది అనుకో,
అని అయిపోయాడు తీసుకెళ్ళిపోండి అంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వస్తాయి శరీరం, కష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఒక సత్యం ఏంటో తెలుసా, వాటన్నిటిలోంచి మనం జయం పొందగలము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. జయం మందే, ప్రతి విషయంలో జయం మందే. కాబట్టి ప్రభునే మనం పట్టుకోవాలి, ప్రభుకే విన్నపించాలి, ఆయన సన్నిధిలో సమయాన్ని మనము గడపాలి, దేవునితోనే ఎక్కువగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత చూడండి, యెఫ్తాకు జరిగిన మొదటి జరిగిన పని ఏంటంటే, మొదటిగా ఆయన దేవునికి చెప్పడం నేర్చుకున్నాడు, అలాగే దేవునికి చెప్పుకుంటున్నాడు. తర్వాత రెండోదిగా జరిగిన విషయం ఏంటంటే చూడండి, 12 చదువు. యెఫ్తా అమ్మోనీయుల రాజునందుకు దూతలు పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని. చూడండి యెఫ్తా ఎంత తెలివిగా, చూసారా, ఇంకా గొడవ కయ్యానికి దూకటం కాదు, ఎంత తెలివిగా, నిజంగా సమాధానంగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి, అసలు నీకు నాకు ఎందుకు గొడవ, నా మీదకి ఎందుకు ఎందుకు వస్తున్నావు అని చెప్పి విషయాన్ని కనుక్కోవడానికి ప్రారంభించాడు. తర్వాత అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలుల ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకుని నందుననే నేను వచ్చి ఉన్నాను. ఈ దేశం నన్ను ఆక్రమించుకుని అందుకే మీ మీదకి నేను వస్తున్నానని చెప్తూ ఉన్నాడు. అప్పుడు చూడండి, కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాడు. ఏమని, ఆ దేశాలు మాకు ఇచ్చేస్తే మీకు మాకు గొడవ ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత యెఫ్తా మరలా అమ్మోనీయుల రాజునకు దూతలను పంపి ఇట్లా, నేను యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఏదోము రాజునకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ జరిగిన సందర్భం వచ్చినాళ్ళు ఏంటంటే, ఇశ్రాయేలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు దారి కావాలని, అయ్యా మీ దేశంలోంచి వెళతాం దారి ఇవ్వమంటే. వీళ్ళు ఏం చేశారు తెలుసు, కొంతమంది రాజులు దారి ఇవ్వరు అన్నమాట వాళ్ళకి. ఆ తర్వాత కింద ఇంకో రాజు కూడా అడుగుతాడు, మోయాబు రాజునద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీలు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఎదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కానాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. మరియు ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోనకు హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్దకు మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలీలను నమ్మక తన దేశములో బడి వెళ్ళనీయక తన జనులనందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇశ్రాయేలీలతో యుద్ధము చేశారు. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని. రెండో పాయింట్ ఏంటంటే, యెఫ్తాకి సత్యం తెలుసు, సత్యం పైన ఆ అమోరీ రాజు అంటున్నాడు మాది ఆక్యుపై చేశాడంటే యెఫ్తా ఏం చేశాడో తెలుసా, విషయం అంతా చెప్పాడు. ఇది జరగడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఇస్రాయల్ ఐగుప్తి దేశం నుంచి వస్తూ కనాన్ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో మీ దేశాలు వచ్చినప్పుడు మీ దేశాల గుండా వెళ్ళాలని వాళ్ళు దారి అడిగితే మీరు దారి ఇవ్వలేదు, కాబట్టి వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళారు. అట్లా ఏ రాజుని అడిగినా ఇవ్వకపోయేసరికి లాస్ట్ ఇంకో రాజు దగ్గర వెళ్తున్నాడు, ఆయన కూడా భయపడి వాళ్ళ మీద యుద్ధం చేశాడు. దేవుడు ఇస్రాయల్ పక్షాన ఉండి ఏం చేశాడు తెలుసా, ఆ దేశాలు స్వాధీనం చేసుకున్నారు, అంతేగాని ఉట్టిగా మేము ఆక్రమించుకోలేదని చెప్పి సత్యాన్ని. అపవాది మీద జయము కావాలి అంటే మనకి సత్యం మనకు తెలియాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సత్యం మనల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, సత్యమేంటి, ఆ రోగంతో నువ్వు చనిపోవడం సత్యమా, రోగాన్ని జయించడం సత్యమా, ఆ రోగానికి దేవుడు ఒక మందు పెట్టాడు కదా, ఏం చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది, అది సత్యం. ఈ సత్యం నేను తెలిసినప్పుడు ఆ రోగాన్ని నువ్వేం చేస్తావు తెలుసా, జయించగలుగుతావు. సత్యం మనల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా. నిన్ను ధనవంతులుగా చేయటం కొరకు దేవుడు ఏమైపోయాడు,
కాబట్టి ఇప్పుడు నువ్వు దరిద్రుడువా ధనవంతుడువా? నిన్ను ధనవంతుడు చేసింది ఎవరు? యేసయ్య. ఈ లోక చూడండి ఒక మాట మాట కూడా ఒకసారి కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవాలి, వినాలి, జాగ్రత్తగా వినండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు, జాగ్రత్త వినండి, ఆయన ధనవంతుడై ఉండియు, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని, మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఎవరి కొరకు దరిద్రుడయ్యాడంట? ఎందుకు దరిద్రుడయ్యాడు చెప్పండి? ఎందుకు దరిద్రుడయ్యాడు? మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి. ఇప్పుడు సత్యమేంటి? ఒకవేళ నువ్వు చూడటానికి పేదరికంలో చిన్న జాబులో ఉన్నా, దేవుని దృష్టిలో నువ్వేంటో తెలుసా? ధనవంతుడివే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాటని నీ బుర్రకెక్కాలి. దేవుడు నన్ను ఏం చేశాడు? సత్యం నీకు తెలియాలి. అపవాదం నువ్వు జయించాలి అంటే నీకు సత్యం నీకు తెలియాలి. మొదటిగా నీ పరిస్థితి అంతా దేవుడికి చెప్పుకోవాలి. రెండోది నీకేమవ్వాలి తెలుసా? సత్యం తెలియదు. ఎఫ్తాకి ఏమైందో తెలుసా? సత్యం తెలుసు. ఎలా హక్కుపై చేశారో తెలుసు. వాడు అన్యాయం యుద్ధంకి వస్తున్నాడని ఆయనకి తెలుసు. అందుకే అడిగాడు, నీకు నాకు యుద్ధం ఏంటి, అసలు జరిగిన విషయం ఏంటంటే, విషయం అంతా కూడా ఆయనకి వివరించాడు. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులకి సత్యం నీకు తెలుసా? ఒకవేళ ప్రార్థించకుండా పోతుందేమో, అందుకే ఈ సమస్యల్లో ఉన్నావు. యెహోవాను విడిచి వేరొక అనుసరించు వారికి, నీ మనస్సాక్షి నీకు తెలుసు, అవును నేను ప్రార్థించట్లేదు, అందుకే నాకు ఈ శ్రమ శోధనలు వస్తున్నాయి. నిజమే, నువ్వు దేవుని విడిచిపెట్టావు కాబట్టి ఆటోమేటిక్గా నిన్ను ఎవరు పట్టుకున్నారు? మిత్యానీయులు పట్టుకున్నారు, ఆటోమేటిక్గా అమ్మాలీలు పట్టుకున్నారు. వాళ్ళు నిన్ను శ్రమల పాలు చేస్తారు. దేవుడు నిన్ను శ్రమల పాలు చేయడు. దేవుడు అంటే లెక్కలేదు నీకు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. శ్రమలో ఉండి వాళ్ళన్న మొర్ర పెట్టారు, కానీ మనవాళ్ళైతే మొర్ర పెట్టడానికి కూడా వీల్లేదు. ఆటితో ఏకీభవించి ఆ పోనీలేండి, అంతే నా జీవితం, వింతే ఏం చేస్తాం, ఇలాగ వెళ్ళటమే అంతే, ఎలాగవుతుంది అంతే, కానీ నేను వాడి దగ్గర నేను జయం పొందాలి అని చెప్పి మనం నిలబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు యెఫ్తా ఇస్రాయిల్ ఆ యొక్క అమోరీలను జయించడానికి గల కారణం ఏంటంటే, సత్యం ఆయనకి తెలుసు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో మీ అవసరత తీర్చిన ఒక సత్యం ఉంది. నాకు మొర్ర పెట్టండి, నేను ఉత్తరం ఇస్తానని సత్యం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ సత్యం తెలుసుకుని ఆ సత్యానుగుణంగా దేవుని సందులో సాగుతూ ఉంటే ఆటోమేటిక్గా అపవాది మనలను నిజం తెలిసినాక అబద్ధాన్ని నమ్మగలవా నువ్వు? కాబట్టి సత్యం నీకు తెలియాలి. ఏంటి సత్యం? యేసయ్య వాక్యమే సత్యం. ఆయన వాక్యం చదివితే నీకు సత్యం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆ సాతాను స్థితిలోంచి నువ్వు బయటికి రావాలి అంటే ఈ యెఫ్తా చేసిన మొదటి పని ఏంటో తెలుసా? తన పూర్తి విషయం ప్రభుకే చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. రెండోది ఏం చేశాడు తెలుసా? సత్యం తెలుసుకున్నాడు. సత్యం ఏంటో తెలుసా? దేవుడు, ఒకప్పుడు నేను అపవాది కాడి కింద ఉన్నప్పుడు నేను దరిద్రుణ్ణే, కానీ ఇప్పుడు నేను దరిద్రుణ్ణి కాదు. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్. నేను ఒకప్పుడు బలహీనుణ్ణే, ఒకప్పుడు నేను నిజంగానే స్థితి బాగోలా, కానీ శక్తిగల దేవుడు నాతో ఉన్నప్పుడు నా స్థితి ఉన్నతంగా దేవుడు మార్చాడు. కాబట్టి దరిద్రత నా మీద అధికారం లేదు, లోటుకు నా మీద అధికారం లేదు, అనారోగ్యం నా మీద అధికారం లేదు. యేసయ్య శక్తి నాలో ప్రవహిస్తుంది. మూడోది ఏం చేశాడో చూద్దాం. చూడండి 11వ అధ్యాయము 30వ వచనం చదువు. 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. యెహోవాకు మొక్కుకున్నాడు. ఏమని? ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చితంగా అప్పగించిన యెడల, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానిని అర్పించదనని. స్తోత్రాలు చెల్లిద్దా. మూడోది ఏంటో తెలుసా? అపవాదిని నువ్వు జయించాలి అంటే నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి తెలుసా? మొక్కుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హన్న ఏం చేసిందో తెలుసా? అయ్యా, నా గర్భం తెరిచి నాకు బిడ్డనిస్తే వాడిని తీసుకొచ్చి ఎక్కడ వదిలేస్తాను చెప్పండి? ఎక్కడ వదిలేస్తాను? మందిరంలో. సమూయేలు ఏం చేసిందో తెలుసా? మందిరంలో వదిలేసి మొక్కుకుంది. మొక్కుకుంటే కూడా అపవాదిని మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా, ఈ కార్యం నువ్వు చేస్తే ఇది నేను నీకు ఇస్తానయ్యా అని చెప్పి ఎప్పుడైతే మొక్కుకుంటామో ఆ మొక్కును బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యెఫ్తా ఎంత తెలివిగా ఏం చేశాడు తెలుసా? అయ్యా, ఒకవేళ అమ్మోరి మీద నేను జయం పొంది నేను తిరిగి వస్తున్నప్పుడు నాకు ఎదురు ఏది వస్తుందో అది నేను నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అయ్యా
ఇదిగో ఈ పని జరిగేంత వరకు రోజు నేను ఒక గంట ప్రార్థన చేస్తా అని మొక్కుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదిగో నా ఆర్థిక ఇబ్బందులు పోయేంత వరకు, ఇదిగో ఇంత నేను అనుకున్నానయ్యా, ఇది ఖచ్చితంగా నీ సన్నిధిలో ప్రతి వారం కూడా నాయన నేను మొక్కుకుంటున్నాను, ఇది నేను చెల్లిస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదిగో నాయన నాకు బిడ్డల్ని ఇస్తే జ్యేష్ఠ కుమారుని కుమార్తెను నేను నీకు ఇచ్చేస్తానయ్యా అని మొక్కుకోవటం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెఫ్తా కూడా మొక్కుకున్నాడు, వాళ్ళ మీద జయమిచ్చి నాకు నన్ను తీసుకొచ్చేటప్పుడు, నాకు ఎదురుగా నేను అమ్మోనీయుల యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగునని మొక్కుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఏం జరిగింది? నాలుగోది చూద్దాం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు ఆబెల్కరామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోను నాట్యముతోను బయలుదేరి అతని ఎదుర్కొనెను. ముందేం చెప్పాడు? ఎవరైతే నన్ను ఎదుర్కోవడానికి వస్తారో వాళ్ళని ఏం చేస్తానండి నీకు అర్పణగా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఏదైనా ఎద్దో లేకపోతే ఏదైనా గుర్రమో లేదా ఏదన్నా వస్తే ఇచ్చేవాడిని కానీ ఎవరు ఎదురు వస్తున్నారంట? తన కుమార్తె. ఆయనకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారా? జయించి సంతోషంగా వస్తుంటే సొంత కుమార్తె ఏమైందో తెలుసా? ఎదురొచ్చిందంట. చూడండి తర్వాత. ఆమె కనుక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు, ఒకే ఒక పాప. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేనని. యెఫ్తా ఎందుకు తెలుసా? యెఫ్తా బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, కానీ గుణాలు ఎలాగున్నాయి? ఎలాంటి గుణాలు ఉన్నాయి చెప్పండి? దేవుని ఆశ్రయించే గుణం, సత్యం తెలుసుకునే గుణం. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దేవునికి మాట ఇచ్చాను కనుక నేను వెనుక తీయలేను. అదండి దేవుని బిడ్డలు. అపవాదిని జయించాలంటే మాట ఇచ్చావంటే, మన మాట అవునంటే అవును. ఇక్కడ అంటున్నాడు, అమ్మా బాధ కలిగింది, ఒకే ఒక పాప బట్టలు చిప్పుకుని, అయ్యో నువ్వు నాకు ఎదురొచ్చావా, ఈ పాపకు తెలియదు ఆ పాప మా నాన్న వస్తున్నాడని సంతోషంగా డాన్సులు వేసుకుంటూ తంబురు వాయించుకుంటూ యుద్ధం వచ్చింది, 18 ఏళ్ళు మనల్ని బానిసలుగా చేశారు, మనల్ని చిత్త కొట్టారు, అటువంటి వారి నుంచి మనకు విడుదల వచ్చిందని ఈ పాప ఎగురుకుంటూ డాన్సులు వేసుకుంటూ వస్తూ ఉంటే తండ్రి గుండెమైపోయింది, అని సల్లాడిపోయింది, అయ్యో నా కుమార్తె నువ్వెందుకు ఎదురొచ్చావు, నా దేవుడికి నేను మొక్కుకున్నాను, నేను వెనక్కి తీయలేను, నేను చెప్పానంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఆ కూతురు ఎంత మంచి కూతురో చూడండి. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట మాట చొప్పున నాకు చేయుము. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మన సంఘంలో అటువంటి యెఫ్తా కుమార్తెలుగా మన ఆడబిడ్డలు మారును గాక. హల్లెలూయా. నా తండ్రి మాట ఇచ్చావా? నా మాట కాదు, నీ మాట ఏమవ్వాలో తెలుసా? వాడు నిజంగా చూడండి, వేసిగా పుట్టాడు, అన్నదమ్ములకి నచ్చలేదు తరిమైపడ్డాడు, బలాపరాక్రములు కాబట్టి మళ్ళీ ఇస్రాయల్ వచ్చి అయ్యా యుద్ధానికి రాని తీసుకొచ్చారు. అంత మాత్రాన వాడు ఎక్కడ గర్వించలేదు, ఎక్కడ ఉప్పొంగలేదు, ముందు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకున్నాడు, మొత్తం విషయం అంతా చెప్పుకున్నాడు, సత్యం అంతా తెలుసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, మొక్కుకున్నాడు, జయం వచ్చింది. ఆ జయం పొందుకుని వస్తూ ఉంటే తన కుమార్తె ఎదురొచ్చింది, ఎంతో బాధపడ్డాడు. అమ్మా నేను మాట తప్పలేనంటే కుమార్తె అంటుంది, తండ్రి నువ్వు మాట తప్పాల్సిన పని లేదు, నువ్వు ఏదైతే అనుకున్నావో అది కానివ్వమంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిజంగా అటువంటి పిల్లలు మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటారు? అబ్బా మీరు ఏది చెప్పారు అదే కానివ్వండి అంటే ఎంత బాగుండు, అయ్యో మీకు మాకన్నా తెలుసు మీరు ఏది చెప్తున్నారో అదే జరిగించండి అంటే ఎంత బాగుంటుంది. ఈ రోజుల్లో అలా ఉండేవాళ్ళు ఉన్నారా? నువ్వు ఒకటి చెప్తే 10 మాటలు నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు, నీకేం తెలుసు, నువ్వు ముసలోడైపోయి పెద్దోడైపోయి మైండ్గా ఓ రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు.
కానీ యెఫ్తా కుమార్తె ఎలాగుందో తెలుసా? నిజంగా వేసుకి పుట్టినప్పటికి కూడా ఈ రోజు ఆయన కథ రాయబట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని మీద ఆధారపడే బిడ్డ, దేవుని వెంబడించే బిడ్డ, దేవుని ఆశ్రయంగా చేసుకున్న బిడ్డ, దేవుని సత్యాన్ని నమ్మిన బిడ్డ, దేవుని కొరకు మొక్కుకున్న బిడ్డ, ఆ మొక్కును వెనతీయకుండా తప్పకుండా చెల్లించిన వ్యక్తి కాబట్టే చరిత్రలో ఆయన నిలిచిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన వృత్తాంతం రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అపవాది మన మీద దాడి చేస్తుంటే అన్ని విషయాలు ప్రభుకే చెప్పాలి. చెయ్యు మందే అన్న సత్యం నీకు తెలియాలి. కృంగిపోకూడదు, టెన్షన్ పడకూడదు, భయపడకూడదు. ఎంత గంభీరంగా ఉన్నా నీలో ఉన్న దేవుడు నీకు ఎదురైన పరిస్థితి కంటే గంభీరుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలా మంచి మాట చెప్పారు. నీకు ఎదురుగా ఎంత గంభీర పరిస్థితులు ఉన్నా, ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నా, నీ మైండ్కి అది చాలా విచ్ఛిన్నంగా కనబడుతున్నా, ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకో. నీలో ఉన్న యేసయ్య, నీ పక్షానున్న యేసయ్య నీకు కనబడుతున్న పరిస్థితి కన్నా గొప్పవాడు. యెఫ్తా విడిపించినట్లుగా యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజు యెఫ్తా ఏం చేశాడో తెలుసా? తన కుమార్తెను సమర్పించుకున్నాడు. ఈ రోజు యేసయ్య ఏం చేశాడో తెలుసా? నిన్ను కూడా దేవునికి సమర్పించాడు. నువ్వు కూడా అనాల్సిన మాట ఏంటో తెలుసా? నా ఇష్టం కాదు యేసయ్య, నీ ఇష్టమే అని నువ్వు చెప్పగలిగితే ప్రతి విషయంలో నీకు జయమో. ఆ కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు కూడా సంఘ బిడ్డగా ఏమని తెలుసా? నా మాట ఏమీ లేదు, సేవకులు మీ మాటేనండి. మీరు చెప్పింది మా అయ్యగారు ఏది చెప్తా అదే, మా అయ్యగారు ఎలా నడిపిస్తా అలాగా. నా సొంత ఆలోచన లేదు, తలంపు లేదు. కొంతమంది ఉంటారు వాడు సొంత ప్లాన్స్ వేస్తారు, సొంత ప్లాన్ సక్సెస్ కావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. యెహోవా శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను, మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చను గనక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొని మొక్కుబడి చొప్పున ఆమెకు చేసే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. 2 నెలలైనాక నిర్ణయం మారిందా? మనం కూడా అండి. ప్రభు దగ్గర మన పరిశుద్ధత, మన పవిత్రత మనం ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. ఆయన రాబోతున్నాడు వధువు సంఘం కొరకు. అప్పటి వరకు మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి దేవునికి ఒక అర్పణగా మనం అందరం కూడా తయారవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజు రాజేశ్వరిపేట. మా 2వ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా 3వ ఆరాధన బాంబే కాలనీ. మా 4వ ఆరాధన పైపుల్ రోడ్ సింగి నగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతి నగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.